అనితా, ఈ బైక్ షోరూం ప్రారంభోత్సవం పామిడి అనంతపురం జిల్లా. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో నూతనంగా నిర్మించిన అనిత ఈ బైక్ షోరూంను రాష్ట్ర వడ్డెర్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి, ఎంపీపీ మురళీధర్ రెడ్డి, జెడ్పీటీసీ రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ బైక్స్ నానాటికి ప్రజాదరణ పొందుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోమాకి కంపెనీకి ఎంతో ప్రజాదరణ పొందిందని, అలాంటి కంపెనీ పామిడిలో అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కంపెనీ ఎక్కువ మన్నిక, తక్కువ మెయింటెనెన్స్ను అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేత అనిత మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచపు వెంకటేశు, అనంత పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి వడ్డె పరశురాం, జెడ్పీటీసీ శోభ, మధుసూదన్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, మళ్లీ వడ్డెర సంఘం వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున, పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. చాలా సంతోషపడాలి. మరి పామిడి అంటేనే కొన్ని దేశాలలో రాష్ట్రాల దగ్గర పేరు పొందింది, ఎందుకంటే బట్టల బిజినెస్ లో. దాని భాగంగా ఈరోజు పామిడి నడిబొడ్డున అనిత ఈ బైక్స్ అని ఈరోజు కరెంట్ తో తయారయ్యి దాదాపు ఎంత ఛార్జింగ్ పెట్టే 200 కిలోమీటర్ల వరకు మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ లేకుండా కూడా ఈరోజు పామిడిని మొట్టమొదటిగా ఈ యొక్క ఈ బైక్స్ మరి అనిత ఈ బైక్స్ మరి ప్రారంభించడానికి మరి ముఖ్య అతిథులుగా మన ఎంపీపీ మరి మురళీధర్ రెడ్డి గారు, అదేవిధంగా చెన్నకేశవరెడ్డి గారు, మరి చాలామంది ఇక్కడికి ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ మధురెడ్డి గారు, అదేవిధంగా మా వడ్డెర సంఘం నాయకులకు కంచు వెంకటేష్ జనరల్ సెక్రటరీ గారు, మరి ఇక్కడ చాలా మంది ఇక్కడ అందరూ కూడా ఇచ్చేసిన అతిథులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ అనిత ఈ బైక్స్ అంచెలంచెలుగా మరి ఎదగాలని, మరి ఈ యొక్క అందరు కూడా చూడండి ఈరోజు 84,000 నుంచి స్టార్ట్ అయింది, చాలా బాగా నీట్గా బాగా వర్షాలు నీటిగా ఉన్నాయి బైక్లు, మరి ఎంతో నాణ్యంగా ఉన్నాయి. మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ తో ఇబ్బంది లేకుండా ఛార్జింగ్ పెట్టుకుంటే మనం దాదాపు 200 కిలోమీటర్ల వరకు కూడా మనం తీసుకోబోయే పరిస్థితి ఈ బైక్స్ ఉంది. అందుకని అందరు కూడా ఈ బైక్స్ ని చాలా మంది కూడా ఆకట్టుకొని మరి ఇటువంటి బైక్లు రావడమే మనకు చాలా సంతోషం అని భావించాలి. అదిగా ఉన్న ఫ్యామిలీలో మరి ఈరోజు ఓపెన్ చేయటం మనకందరికీ కూడా శుభ పరిణామం, ఎందుకంటే ఫ్యామిలీలో చుట్టుపక్కల పల్లెలు ఎద్దలపల్లి కానీ, రామగిరి కానీ, మరి ఇక కాశేపల్లి కానీ, రామదాసపల్లి కానీ, ఇక కల్లూరు దగ్గర ఉంది, మరి కొండాపురం కానీ, మరి ఇక దగ్గరగా గుత్తి గుండగల కూడా దగ్గర అవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో మన ఫ్యామిలీలో మరి ఈ యొక్క ఈ బైక్స్ మరి పెట్టడమే మనకు అందరి గల శుభ పరిణామం, అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ అందరుగా ఈ బైకులను రుచి చూడండి. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నాయి, సరే మాడలుగా ఉన్నాయి. మరి ఇటువంటి మాడలు మనం అందరి గల ఈరోజు బుక్ చేసుకుంటే పరిస్థితిగా లేవు, అందుకని ఇక్కడ అందరు కూడా ఈ బైకుల్ని ఆకట్టుకట్టుకొని మనల్ని సురక్షితంగా పెట్రోల్ అయిపోతుందని బాధ లేకుండా కూడా ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి యొక్క సూరి ఎవరైతే అతిథులుగా ఈరోజు ఈ ప్రారంభానికి వచ్చినా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా బావాది మళ్ళీ ఆ రేపు చల్లగా చూడాలి, ఎందుకంటే పార్టీలు ఖచ్చితంగా పనిచేస్తాడు, అందరికీ అన్ని వర్గాలతో మరి సంబంధాలతో బాగా ఉంటాడు. ఆయనకు ఆ భగవంతుడు ఆ కుటుంబానికి సత్తగా చూస్తూ మరి అంచెలంచెలుగా ఎదగాలని, వేల బైకులు బుకింగ్లు కావాలని, మరి అందరికీ అందుకనిగా పనిచేయాలని, మరి అందరూ కూడా కొనుగోలు చేయాలని కూడా మరి పత్రిక ద్వారా కూడా తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన వారికి మరి ఒక్కసూరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.